నమస్తే అండి, ఎలా ఉన్నారు? మనకి కూరలు ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి కదండి. ఆ కూరల్ని మనం పడేయకుండా లేదంటే అదే కూర తినకుండా కొంచెం మాడిఫై చేసుకుని వెరైటీగా అయితే నేను చేశానండి. సో ఎలా చేశాను ఏంటో చూసేద్దామా? వచ్చేసాయండి. ఈ మిగిలిపోయిన కూరని అదే విధంగా యూజ్ చేయకుండా మనం కొంచెం మాడిఫై చేసుకొని యూజ్ చేస్తున్నామండి. ఇలా తీసుకొని మనం ముందు రోజు మిగిలిపోయింది మరుసటి రోజు కన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదనంటే మార్నింగ్ చేసింది ఈవినింగ్ ఉండిపోతుంది కదా, అదన్న మనం యూజ్ చేసుకోవచ్చు. దానికోసం అయితే కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా ప్యాన్లోకి ఈ కూర ఏదైతే ఉండిపోయిందో అది ఒకసారి మనం వేడి చేసేసుకుంటామండి. వేడి చేయడం వల్ల ఏంటంటే కొంచెం పలచదనం వస్తుంది, మరి గట్టిగా లేకుండా. అది ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేస్తే మనకు గట్టి పడిపోతుంది కదా, అలా కాకుండా కొంచెం మెత్తగా అంటే లూజ్ అవ్వడానికి ఈ విధంగా చేస్తాము. తర్వాత ఒక గరిట కానీ ఏదైనా ఇలా పెట్టుకొని మెత్తగా చేసేసుకోవాలంటే మిక్సీలోనే వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే జారుగా అయిపోయినట్టు ఉంటుందండి, అందుకని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కుక్ అయి ఉన్న కూర కాబట్టి మనకి ఏమీ ముక్కల్లాగా ఉండిపోదండి. ఇందులోకే గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ లేదంటే బాజరా పిండి కానీ ఏదన్నా వేసుకోవచ్చండి. బైండింగ్ బాగానే ఉంటుంది కాబట్టి మనకి రోటీ అది విడిపోతుందని టెన్షన్ అయితే ఏం లేదు. ఈ గోధుమ పిండి వేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే చాలా మృదువుగా వస్తాయండి ఇవి. ఇంకా ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ అలాంటిది ఏం వేయనవసరం లేదండి, జస్ట్ ఇలా కలిపేసుకుంటే మనకు సరిపోతుంది. అయితే ఇది వేసినప్పుడు మనం కూర ఎంత ఉందో దాని ప్రకారమే పిండి వేసుకోవాలండి. మరీ ఎక్కువ పిండి వేస్తే టేస్ట్ అయితే మొత్తానికి పోతుంది, అందుకని చెప్పి కూరను బట్టే మనం పిండి వేసుకుంటున్నామండి ఇందులోని. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకేమైనా కలపడం అట్లా చేయకుండా ఇలా ప్యూర్గా చేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన ఉంచేసుకుందాము. తర్వాత నార్మల్ రోటీలా చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ స్టఫింగ్లు ఇలాంటివి ఏం లేదండి, మనకు ఆల్రెడీ మనం కూర అయితే ఇందులో వేసేసాం కాబట్టి జస్ట్ మనం ఉల్లిపాయ పెరుగుతో పాటు తీసుకుంటే సరిపోతుందండి. ఇంకేం సైడ్ డిష్ అదేం అవసరం లేదు. లంచ్ బాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం ఆలూ పరాటా చేస్తాం కదా, అలా కాకుండా మనకి ఆలూలోనే ఇది పిండి అది వేసేసి కూరలా చేసినప్పుడు లేదంటే ఉప్పు కారం అన్నీ అందులో వేసేసుకొని ఇలా రోటీలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఎలా చేసినా బాగానే ఉంటుంది. అంటే ఇది మిగిలిపోయిన కూర కాబట్టి దీంతో ఈ విధంగా చేస్తున్నాను. తర్వాత ఇది మనకి రౌండ్ షేప్ ఒకవేళ రానట్టయితే మనకి ఏదైనా క్యాప్ అది ఉంటుంది కదండి, బాక్స్ క్యాప్లు ఇవన్నీ అలాంటివి తీసుకొని మనం కరెక్ట్గా రౌండ్ షేప్ మనం కట్ చేసేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి అన్నట్టు. అంటే బయటకు తీసుకువెళ్ళడానికి, ఇంట్లో అంటే పర్వాలేదు కదా, ఎలా తినేస్తాం కదా. సో దీన్ని ఇప్పుడు రెండు వైపులా కూడా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. నీటితో పాటు కొంచెం దగ్గరుండి అటు ఇటు తిప్పుకొని కాల్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఆలూ పరాటా అనేది. అంటే స్టఫింగ్తో లేకుండా నార్మల్గా మిగిలిపోయిన కూరతోని ఆలూ పరాటా అయితే ఈ విధంగా చేసుకున్నామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది లంచ్ బాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది రెసిపీ. ఇదేనండి ఈరోజు నా లంచ్, మిగిలిపోయిన కూరతో రోటీలు, ఉల్లిపాయలు, కుకుంబర్, క్యారెట్, కొంచెం పెరుగు. సో ఇది నా లంచ్.